మీరు ఎప్పుడు ఎన్టీఆర్తో క్లోజ్ అయ్యారు నేను అప్పటి వరకు ఎన్టీఆర్తో ఇంకా అప్పుడు ఇంకా నేను కలవలేదు ఎన్టీఆర్తో కండిపట్లో మీరు కొద్ది రోజులు దాని తర్వాత ఆ ఎలక్షన్స్ అప్పుడు ఆ ఎనభై మూడు ఎలక్షన్స్ అప్పుడు అటు కమలాపురం నియోజకవర్గము పులింద నియోజకవర్గంలో నేను డాక్టర్గా నాకు కొద్ది ఆ ప్రాంతం వచ్చేసి టచ్ కాబట్టి అప్పట్లో నా అవసరం రెండు చోట్ల కమలాపురం అండ్ పులింద నియోజకవర్గాల్లో నా అవసరం బాగున్నది సరే పులివెందుల్లో వచ్చేసి ఎంత ప్రయత్నం చేసినా గానీ పద్మూడు వేలతో రాజశెడ్డి గారు గెలిచారు కానీ కమలాపురం వచ్చేసి మహేశ్వర రెడ్డి గారు ఓడిపోయారు టీడీపీ గెలిచింది వెంకటరెడ్డి గారు కాబట్టి అది అయిన తర్వాత అధికారంలోకి రావడము రామురెడ్డి రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ కావడము నన్ను ఇమీడియట్గా ఇంకా సంస్థాగతంగా పార్టీ మీద కాన్సన్ చేయడం ఆ సంస్థాగతంగా చేసేటప్పుడు నన్ను జిల్లా అధ్యక్షుడు ఉండమని చెప్పారు నేను జిల్లా అధ్యక్షునిగా నేను ఉండేది వేంపల్లె డాక్టర్ పని నేను పూర్తి న్యాయం చేయలేను అంటే కనీసం పులిందలు నియోజకవర్గానికి కన్వీనర్గా ఉండమని చెప్పేసి బాల్రెడ్డి బాలరెడ్డి గారు హైదరాబాద్లో ఉంటారు నా ముందు సంస్థాగతంగా సంస్థాగతంగా కాబట్టి పులివిందుల అసెంబ్లీ యూనిసడ్గా కన్వీనర్గా ఉండమని చెప్పారు కాబట్టి నా తెలుగుదేశంలో సంస్థాగతంగా నా పొలిటికల్ క్యారియరు పులివిందుల అసెంబ్లీ కన్వీనర్ కన్వీనర్గా స్టార్ట్ అయింది దాని తర్వాత మళ్ళీ ఈపల్ల మండల శాఖ అధ్యక్షునిగా మళ్ళీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా జిల్లా సెక్రటరీగా రాష్ట్ర సెక్రటరీగా ఆ విధంగా సంస్థాగతంగా ఎనభై ఆరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత టోటల్ గా ఇంకా రామున్ రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఇది నాదేళ్ళు భాస్కర్రావు గారు ఆగస్టు రామారావు గారితో ఉన్నాను అప్పుడు మీరు ఎలివేషన్ వచ్చిందే నేను అప్పటికి కూడా వచ్చేసి అంటే అప్పుడు మీరు రావు గారితో లేదా అంటే భాస్కర్ రావు గారు మీటింగ్ మీరే పెట్టారు నేనే పెట్టాను అప్పట్లో పార్టీలో భాస్కర్రావు గారి వర్గం ఎన్టీ రామారావు గారు అప్పటికి రెండు ఉండేది తర్వాత వచ్చింది కానీ నేను మీరు ఇటువైపు రాముని రెడ్డి గారి కోసం పెట్టలేదు వచ్చేసి ఎన్టీ రామారావు ఆశయాలు ఆదర్శాలు అదొకటి రెండవది ప్రజాస్వామ్యంలో మీటింగ్ పెట్టలేకపోవడం ఏంటి ఇంత నిరంకుశత్వమా అనే ఆ భావంతో వచ్చేసి నేను పెట్టించాను కాబట్టి నేను ఆదిల బాసరావు కోసం రామునరెడ్డి కోసం పెట్టలేదు అంటే మీరు తర్వాత అంటే ఎయిటీ సిక్స్లో మీరు గండిపేటకు వచ్చి అవును మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారి పట్ల కొన్ని భావాలు ఏర్పరచుకున్నారో ఆయన సమాజం కోసం వచ్చారు డబ్బు కోసం రాలా పదవుల కోసం రాలా దేనికోసం రాలేదు పాపులారిటీ కోసం రాలేదు అన్నారు మీరు ఆయన చాలా దగ్గరగా చూశారు దగ్గరగా చూసినప్పటికీ అవేటువంటి భావాలు మీకు కలిగినాయా ఎస్ ఆయన ఎయిటీ సిక్స్లో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసేటప్పుడు చిన్న కమిటీ ఎన్టీ రామారావు గారి అధ్యక్షులు వెంకటరెడ్డి గారిని వచ్చేసి మెదక్ జిల్లా నారాయణకేడు ఆయన వైస్ ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక్క జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురం సెక్రటరీస్ నేను రాయలసీమ నుండి నేను సర్కార్ నుండి శ్రీకాళం నుండి అరవల మోహన్ రావు తెలంగాణ నుండి రుమాల రామచంద్ర ముగ్గురు సెక్రటరీస్ము ఒక్క కోశాధికారి గౌస్మది అని చెప్పేసి నెల్లూరు ఇది చిన్న కమిటీ మాతో ఇంకా పూర్తిగా అది ఏం చెప్పారంటే రామారావు గారు మేము సెక్రటరీస్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు చెప్పారు రామారావు గారు సెక్రటరీ చంద్రబాబు నాయుడు లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ అప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నాడు ఆయన రామారావు గారు అప్పుడే చెప్పారు ఈ రెండు సంవత్సరాలు మా ముగ్గురి సెక్రటరీస్తో చంద్రబాబు నాయుడుతో పార్టీకి కళ్ళు చెవులు మీరే మీరు రాగద్వేషాలకు అతీతంగా మీరు పనిచేయాలా మీ నియోజకవర్గాల్లో మీ ఊర్లల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు మీరు వచ్చేసి నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా పార్టీకి కళ్ళు చెవులుగా పనిచేయాలా రెండేళ్ల తర్వాత మీ భవిష్యత్తు మాకు వదిలిపెట్టండి అని చెప్పాడు మీరు ఈ మూడు సంవత్సరం రెండు సంవత్సరాల్లో సెక్రటరేట్లో అడుగు పెట్టకూడదు మీరు పైరవీలు చేయకూడదు మీరంతా పార్టీ శ్రేష్ఠ దృష్టే ఆలోచించాలా రాగద్వేషాలకు అతీతంగా అని ఆ ఛార్జీ తీసుకుంటప్పుడే చెప్పాడు అదే మాట నిలవన్నాడు ఆయన మా ముగ్గురికి ఆ టూ ఇయర్స్ అయిపోతానే నన్ను అడగకుండానే రాజ్యసభకు ఆయనే పిలిచి తెల్లారుజామున నాలుగు గంటలకు ఆయన రమణ రమణచేత ఫోన్ చేసి పిలిపించుకొని బ్రదర్ నిన్ను రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పేసి అనుభవం ఇచ్చాడు అంటే మీరు ఊహించాల రాజ్యసభకు వెళ్తాను నేను దాని గురించి నేను పదవుల గురించి ఆలోచించేది రాజ్యసభ వెళ్ళడానికి కొంచెం హైడ్రామా జరిగింది మిమ్మల్ని చేయడానికి ఒక వర్గం ప్రయత్నించింది అప్పుడు అనేది వినపడింది నాకు తెలిసి ఏమీ లేదు అది ముగ్గురికి నన్ను రాజ్యసభ సభ్యునిగా చేశారు రుమాల రామచంద్రయ్య వచ్చేసి ఆప్కో చైర్మన్ చేశారు అరల మోహన్ రావును వేర్ హౌసింగ్ కార్పొరేషన్గా చేశారు చైర్మన్ చేశారు కాబట్టి మా ముగ్గురికి వచ్చేసి ఆయన చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి ఆయన వచ్చేసి ఎన్టీఆర్ 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 వచ్చేసి ఎన్టీఆర్ అంటే నెవర్ టర్న్ రిటర్న్ ఆయన వచ్చేసి మాట మీద నిలబడతాడు అది టర్న్ రిటర్న్ నెవర్ టర్న్ రిటర్న్ వ్యక్తి కాదు ఎనికి మంచి కాదు అది అంత మీకు అంత అభిమానం ఉంది మిమ్మల్ని తర్వాత సబ్సిక్వెంట్ గా మీరు జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు కదా ఎస్ దాని తర్వాత నేను ఎనభై ఆరు నుండి తొంభై నాలుగు వరకు వచ్చేసి నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నాను తొంభై మూడులో జిల్లా అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా జమ్మలమడుగు శివారెడ్డి గారు ఉన్నారు శివారెడ్డి గారు ఇక్కడ సీనియర్ కాలనీలో హత్య గావించబడ్డారు అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉంది అప్పుడు జిల్లాలో ఇద్దరే ఎమ్మెల్యేస్ నేను ఒక ఎంపీ శివారెడ్డి గారు కోడు నుండి పెంచలే గారు నేను రాష్ట్ర మెంబర్గా శివారెడ్డి గారు హత్యగా ఉన్నారు ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఆ మూమెంట్లో నాది కూడా తొంభై నాలుగు ఏప్రిల్ సెకండ్కు రాజ్యసభ అయిపోతానే బ్రదర్ ఇప్పుడు ఇంకా డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు పార్టీని నడపాలంటే నువ్వు జిల్లా అధ్యక్షునిగా పార్టీ నడుపు నెక్స్ట్ వచ్చేసి మనం అధికారంలోకి వస్తే మళ్ళా అప్పుడే చెప్పాడు ముందుగానే అధికారం వస్తానే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తా నువ్వు చెప్పి చైర్మన్ అవుతావు ఇప్పుడు నువ్వు ఎక్కడా కంటెస్ట్ చేయకుండా ఓవరాల్గా జిల్లాలో పార్టీని లీడ్ చేసేసి మనం ఎట్టి పరిస్థితులు సరే అధికారంలోకి రావాలా అని చెప్పాడు నన్ను ఏప్రిల్ సెకండ్ అయిపోతే జూన్లో నువ్వు జిల్లా అధ్యక్షునిగా చేశారు నేను మళ్ళీ సిన్సియర్గా వచ్చేసి పార్టీకి చేశాము ఆ ఎన్నికల్లో పదకొండు అసెంబ్లీలకు గాను ఏడు వచ్చేసి టీడీపీకి వచ్చాయి నాలుగు కాంగ్రెస్కి వచ్చాయి అది అయిపోతానే నెక్స్ట్ మూడు నెలలకే తొంభై ఐదు మార్చి మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి నేను రా రాజంపేట నుండి జెడ్పీటీసీగా యునివర్సి ఎన్నికయ్యాను జెడ్పీ చైర్మన్గా యునానివర్సి ఎన్నికయ్యాను కాబట్టి ఆయన ప్రతిదీ మాట మీద నిలబడేవాడు జెడ్పీ చైర్మన్ చేస్తా అని చెప్పాడు బీఫార్లు వచ్చేసి సంతకాలు చేసి పేర్లు రాయకుండా నాకు చేశాడు అంటే ఎంత నమ్మకం అంటే ఆయనకు మాట ఆయన మాట మీద నిలబడేది ప్లస్ నా మీద నమ్మకము మొత్తం అప్పుడు యాభై ఉంటే యాభై బీఫారాలు ఇచ్చేసి ఆయన సంతకాలు పెట్టి పేలు రాయకుండా బివే రాజకో బ్రదర్ వచ్చేసి మీ అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకోమని చెప్పాడు తెలుగుదేశంలో మీకు చాలా మంచి గౌరవం లభించింది అవును ఒక గుర్తింపు లభించింది అన్ని అన్ని విధాలుగా చాలా కంఫర్ట్ అవును ఎందువల్ల బయటకు రాగలేదు అదే రామారావుకు చంద్రబాబుకు స్పిట్ వచ్చినప్పుడు యాక్చువల్గా జిల్లాలో నైన్టీ ఫైవ్ నైన్టీ ఆ నైంటీ ఫైవ్లో జూ ఆగస్టు సెప్టెంబర్లో స్ప్లిట్ వచ్చినప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ ఐ స్టూడ్ విత్ ఎన్టీఆర్ నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను అన్నా సరే ఆ ఎన్టీ రామారావు లక్ష్మీపారతి ఎపిసోడ్ అప్పుడు కొంత నేను కూడా వచ్చేసి ఆ ఎపిసోడ్ను వ్యతిరేకించినే